హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు డైట్ మెను. సో వారంలో మనం లాస్ట్ ఇయర్లోకి ఎంటర్ అయిపోయామండి. ఈ వీక్ మొత్తం కూడా మనం రంజాన్ మాసంలో సో చాలాసేపు మనకి ఫాస్టింగ్ ఉన్న తర్వాత ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాము. లాస్ట్ డే కాబట్టి ఈ రోజు కూడా ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హలో అలేఖ్య గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాను. ఎలా ఉన్నాను? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అండ్ మంచి మంచి రెసిపీస్, హెల్దీ రెసిపీస్ చెప్తున్నారు, చాలా బాగున్నాయి అన్ని కూడా. స్వీట్ స్వీట్ గా అలాగా అశ్విని, ఈ రోజు కూడా ఒక మంచి యమ్మీ అండ్ హెల్తీ రెసిపీ చేసుకుందాం. పేరు అదా ఏంటి? లేదు లేదు, అలా పెడితే నవ్వుకుంటావా? అందుకోసం అలా పెట్టాను. ఏంటి నామకరణం? సో నామకరణం వచ్చేసరికి ఓట్స్ డిలైట్. ఓట్స్ డిలైట్, ఆప్రికాట్ డిలైట్ విన్నాను. ఓట్స్ డిలైట్ ఏంటి అంటే, ఆప్రికాట్ డిలైట్ ఎలా చెప్పగానే బాగుంటుంది అట్లా తీసుకుంటారు కదా, సో దీనికి కూడా అలా పేరు పెడితే ఎమ్మి అని తీసుకుంటారని పెట్టాను. ఓహో, నిజమేనా? అది తిన్నాక నువ్వే చెప్పాలి. మరి చెప్తానైతే నేను. ఓట్స్ డిలైట్ ప్రిపేర్ చేస్తారంటే వినడానికే చాలా బాగుంది కదా పేరు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. ఓట్స్ డిలైట్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన ఓట్స్, డేట్ సిరప్, బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్, యాపిల్, బాదం, పాలు, పిస్తా, బాయిల్డ్ ఎగ్స్. ఓట్స్ డిలైట్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్ వైపు వెళ్ళిపోదాం. ఓకే, ఓట్స్ డిలైట్ పేరే చాలా బాగుంది, అంత అలా వస్తుందా లేదా అని నేను చూస్తాను. ఏం చేయాలి ఫస్ట్? బేసికల్లీ మనకి ఇది ఫాస్టింగ్ డేస్లో చేసుకునే ఫుడ్ రెసిపీ కాబట్టి చాలా సింపుల్గా ఉండేలాగే చూసాను అశ్విని. సో దీంట్లో వచ్చేసరికి నేను ఆల్రెడీ నానబెట్టిన ఓట్స్ తీసుకున్నాను అండ్ దాంతోపాటు మంచి ఫ్రూట్స్ తీసుకున్నాను అన్నమాట. ఓకే, సో ఇది మనం డైరెక్ట్గా సర్వింగ్ గ్లాస్లోనే ప్రిపేర్ చేసుకుందాం. సర్వింగ్ గ్లాస్, దానికంటే ముందు యాపిల్ ఒకటి కట్ చేస్తాం. సో యాపిల్ కట్ చేసుకున్నాను అక్షణి. అదేవిధంగా కొద్దిగా ఆల్మండ్స్ అండ్ పిస్తా కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకో. సో అశ్విని, బాదం కట్ చేసుకున్నాం కదా, అలాగే పిస్తాను కూడా కట్ చేసుకున్నాం. ఓకే, సో మనకి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీగా అయిపోయినాయి అశ్విని. దీన్ని మనం సర్వింగ్ గ్లాస్లోనే చూపించాం. ఓకే, డన్. ఓకే, మీరు రెసిపీ ప్రిపేర్ చేసే ముందు నాకు క్వశ్చన్ ఉంది అడుగుతా. షూర్. సో జనరల్గా ఉపవాసం ఉండటం, దేవుడికి ఉపవాసం ఉండటం వేరు. మామూలుగా మనకైతే డాక్టర్స్ చెప్పేది ఏంటంటే ఉపవాసం అప్పుడప్పుడు ఉండటం మంచిది అని చెప్పేసి అంటారు కదా, ఏ విధంగా మంచిది? ఫాస్టింగ్ ఉండడం వల్ల ఏంటి అంటే మన బాడీకి ఫస్ట్ ఎక్సెసివ్ క్యాలరీస్, మనం ఎన్ని డేస్ ఏదైతే ఎక్కువ తీసుకున్నామంటే ఆకలి వేసినా వేయకపోయినా ఏదో టీవీ చూస్తూ తింటూ ఉంటారు, ఏదో తినాలి అని చెప్పేసి అట్లా ఎక్సెస్ క్యాలరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బాడీకి 2000 క్యాలరీస్ కావాలి, కానీ నేను మధ్య మధ్యలో స్నాక్స్ అని చెప్పేసి ఫ్రెండ్స్ వెళ్ళి బిర్యానీస్ తినేసి అప్పుడు నాకు క్యాలరీస్ అనేవి పెరిగిపోతాయి. సో ఆ ఎక్సెస్ క్యాలరీస్ అంతా మన బాడీలో ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది. ఈ ఫాస్టింగ్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే బాడీకి ఎక్స్టర్నల్గా మనం ఫుడ్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి ఇంటర్నల్గా ఏదైతే ఫ్యాట్ స్టోర్ అయి ఉంటుందో దాన్ని యూటిలైజ్ చేసుకుంటుంది మనం ఏదైనా వర్క్ చేయాలి అన్నప్పుడు. సో అలా మన బాడీలో ఉన్న ఫ్యాట్ కరుగుతుంది అనమాట, కొద్దిగా ఫ్యాట్ లాస్ అవుతుంది. ఓకే, అట్ ద సేమ్ టైమ్ బాడీకి మనకు వెయిట్ లాస్ అనేది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, అండ్ బింజ్ ఈటింగ్ అంటే ఎక్సెసివ్ ఈటింగ్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది కొద్దిగా, అండ్ బాడీలో మనకు మెటబాలిజం కూడా ఒక్కొక్కసారి బూస్ట్ అవుతుంది బికాజ్ ఆ డే మొత్తం మనము ఖాళీగా పెట్టాము. అండ్ కొంతమంది ఏంటి అంటే ఈ ఫాస్టింగ్స్ ఉన్నప్పుడు జస్ట్ లిక్విడ్స్, అంటే ఓన్లీ రంజాన్ ఫాస్టింగ్ కాదు అదర్ ఫాస్టింగ్స్ చేసేటప్పుడు లిక్విడ్స్ తీసుకుంటారు, డిటాక్స్ డ్రింక్స్ తీసుకుంటారు. సో అలా తీసుకున్నప్పుడు ఏంటి అంటే బాడీకి ఒక బూస్ట్ అన్నమాట, అలా చేసి మెటబాలిజం బూస్ట్ చేసుకుంటాం. ఓకే, సో చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి ఫాస్టింగ్ వల్ల కదా, బట్ రెగ్యులర్గా చేయడం అంత మంచిది కాదు అప్పుడప్పుడు. రెగ్యులర్ చేయకూడదు, అండ్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం ఓన్ డెసిషన్ తీసుకోకూడదు, వాళ్ళ డాక్టర్ డైటీషియన్స్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ఏజ్కి వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్కి ఫాస్టింగ్స్ అనేది రికమెండ్ చేస్తారా లేదా కనుక్కొని చేయాల్సి వస్తుంది. ఓకే, దెన్ సో ప్రాసెస్లోకి వెళ్దామా? షూర్. సో ఫస్ట్ వచ్చేసరికి మనము
నానబెట్టుకున్న ఓట్స్ ని యాడ్ చేస్తాం. సో ఒక 1 స్పూన్ నానబెట్టిన ఓట్స్ యాడ్ చేస్తున్నాం. సో దీనిపైన కట్ చేసుకున్న ఆపిల్ ముక్కలు వేస్తున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఒక లేయర్ ఆఫ్ ఓట్స్ వేస్తాం. అండ్ దీని మీద బెర్రీస్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసరికి బ్లూబెర్రీస్, లెక్కే గారు. అలాగే రంజాన్ మాసంలో ఎక్కువసేపు ఫాస్టింగ్ ఉంటారు కదా, అది కూడా చాలా రోజులు ఉంటారు. అలా ఉన్నప్పుడు మజిల్లోస్ ఏమన్నా అవుతుందా వాళ్ళకి? అండ్ అలాగే దాని బదులుగా సప్లిమెంట్స్ ఏమన్నా తీసుకోవచ్చా? యా అశ్విని, ఇన్ కేస్ లైక్ అది కేటగిరీ వైజ్గా చెప్పొచ్చు అనమాట. జనరల్గా ఫాస్టింగ్ చేసినప్పుడు వాళ్ళు మార్నింగ్ లైక్ సుహూర్ టైంలో కానీ ఈవినింగ్ ఇఫ్తార్ తర్వాత కానీ మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనేది తీసుకుంటే అంత మజిల్లోస్ అనేది ఉండదు. అండ్ సెకండ్, వర్కౌట్స్ చేసేవాళ్ళు వర్కౌట్స్ చేస్తూ ఇలా ఫాస్టింగ్ కంటిన్యూ చేసి ప్రోటీన్ సరిగ్గా లేకపోతే డెఫినెట్లీ చాలా మజిల్ లాస్ అనేది ఉంటుంది. ఓకే. యా, సో అండ్ సప్లిమెంట్స్ విషయానికి వచ్చేసరికి సప్లిమెంట్స్ అనేది అంత అడ్వైస్ చేయమండి, బికాస్ న్యాచురల్ ఫుడ్తోనే మీట్ అయ్యేలాగే చెప్తాము, సప్లిమెంట్స్ అనేది అంత ఎక్కువగా ఇవ్వం. ఓకే. సో నెక్స్ట్ కొద్దిగా మిల్క్ వేస్తున్నాను అశ్విని. ఓకే. ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు. కొద్దిగా ఓట్స్. ఓకే. కట్ చేసిన ఆపిల్ ముక్కలు. అండ్ ఫైనల్లీ మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తాం. ఓకే. సో న్యాచురల్ స్వీట్నెస్ అయితే ఆల్రెడీ వచ్చేసింది అశ్విని. నేను ఇప్పుడు చూపించేది ఆప్షనల్, అది కంప్లీట్లీ లైక్ డిపెండ్స్ మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఓకే. డేట్ సిరప్ వేస్తున్నాను. ఓట్స్ డిలైట్ అయితే రెడీ అయిపోయింది అశ్విని, బట్ నేను దీన్ని కంప్లీట్ చేయడానికి ఎగ్ వైట్స్ పెడుతున్నాను. సో ఇది తీసుకున్నప్పుడు దీంతో పాటు ఎగ్ వైట్స్ కూడా తీసుకుంటే అది కంప్లీట్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. సో అశ్విని, డెలీషియస్ ఓట్స్ డిలైట్ అయితే రెడీ అయిపోయింది, టేస్ట్ చేసేసి ఎలా ఉంది? ఓకే. బా భలే ఉంది అసలు, కలర్ఫుల్ కానీ చాలా బాగా అనిపిస్తుందండి చూడడానికి. మరి తినడానికి ఎలా ఉంటుందో ఓట్స్ డిలైట్ టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారయ్యే విధానం ఒకసారి చూద్దాం. ఓట్స్ డిలైట్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన ఓట్స్, డేట్ సిరప్, బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్, యాపిల్, బాదం, పాలు, పిస్తా, బాయిల్డ్ ఎగ్స్. ఓట్స్ డిలైట్ తయారు చేసుకునే విధానం: ముందుగా యాపిల్, బాదం, పిస్తాని కట్ చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని అందులో నానబెట్టిన ఓట్స్, యాపిల్ ముక్కలు, బెర్రీస్, కాచి చల్లార్చిన పాలు, ఓట్స్, యాపిల్ ముక్కలు, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, డేట్ సిరప్ వేసుకుని దానితో పాటుగా ఎగ్ వైట్స్ కూడా పెట్టి సర్వ్ చేసుకుంటే ఓట్స్ డిలైట్ రెడీ. ఓట్స్ డిలైట్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అంతకన్నా ముందు ఇంకో క్వశ్చన్ వచ్చింది. ఒక ఇంకొక డౌట్ అనమాట, జనరల్గా అయితే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈ ఫాస్టింగ్ అనేది చేయకూడదు? ఫస్ట్ వచ్చేసరికి డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే అస్సలు అడ్వైజబుల్ కాదు అశ్విని, బికాస్ షుగర్ లెవెల్స్ అనేది చాలా స్పైక్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ హైపోగ్లైసిమియా అంటే లో బ్లడ్ షుగర్స్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. సో డయాబెటీస్ వాళ్ళకి అడ్వైస్ చేయము. సెకండ్, బీపీ ఉన్న వాళ్ళకు కూడా, బికాస్ బీపీ ఫ్లక్చువేషన్స్ కూడా వస్తాయి, డీహైడ్రేట్ అయినప్పుడు బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది, వాళ్ళకు కూడా అడ్వైస్ చేయము. అండ్ రెగ్యులర్ మెడిసిన్స్ అంటే ఇప్పుడు ఆస్తమా కానీ లేదు అంటే ఏదన్నా సీజర్స్, ఫిట్స్ ఇష్యూ ఉన్న వాళ్ళు, ఎవరైతే రెగ్యులర్గా మ్యాండేటరీ మెడిసిన్స్ అనేవి ఉన్నవాళ్ళు అవాయిడ్, లైక్ ఫుడ్ తీసుకోకుండా మెడిసిన్ అవాయిడ్ చేయాలనుకోవడం మాత్రం తప్పు. సో ఇట్లా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంది, రెగ్యులర్ మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు మాత్రం ఫాస్టింగ్స్ అంతా అడ్వైజబుల్ కాదు. మేబీ 1-2 డేస్, అది కూడా కంప్లీట్గా ఫాస్టింగ్ కాకుండా కొద్దిగా లిక్విడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ డిపెండింగ్, అలా అయితే చేసుకోవచ్చు. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి, టేస్ట్ చేసేనా? షూర్. సో ఎగ్ వైట్ అయితే నేను తర్వాత తింటానండి, ఎందుకంటే చాలా డెలీషియస్గా ఉందన్నమాట. ఈ టేస్ట్ నేను అస్సలు పోగొట్టుకోదలుచుకోలేదు, సూపర్గా ఉంది. ఇలా కూడా ట్రై చేయండి. అప్రికాట్ డిలైట్స్ అవి తింటూ ఉంటాను కదా, కొంచెం డిఫరెంట్గా ఇది ఓట్స్ డిలైట్ అనమాట. యమ్మీగా ఉందండి, స్వీట్ స్వీట్గా. డేట్ సిరప్ కూడా వేశారు కదా, అందుకని ఇంకా బాగుంది. యాష్విని, దీంట్లో ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఎస్పెషల్లీ సుహూ టైం అంటే ఫాస్టింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలాంటి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది తీసుకుంటే
మనకి ఎక్కువ సేపు వరకు ఎనర్జీ లెవెల్స్ అనేది మెయింటైన్ అవుతుంది అండ్ కంప్లీట్ డేకి న్యూట్రిషన్ కొద్దిగానే లభిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది యమ్మీ రెసిపీ. థ్యాంక్ యూ. ఓట్స్ డిలైట్ నిజంగానే చాలా డెలీషియస్గా ఉందండి. సో ఈ వీక్ మొత్తం కూడా మనం యమ్మీ యమ్మీ రెసిపీస్ అదే ప్రిపేర్ చేసేసుకున్నాము. మీరు కూడా తప్పకుండా ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.